గారు, ఇప్పుడు మనం ఎవరికన్నా ఏదన్నా ఇవ్వాలి అంటే వాళ్ళని ఇంట్లో పిలిచి ఇవ్వాలా లేదంటే గడప దాటి ఇవ్వచ్చా? ఇందులో ఏది మంచిదంటారు? దీని వెనక చాలా పెద్ద ఫిలాసఫీ ఉందమ్మా, చాలా చిన్న విషయం కాదు. గడప అనేది థ్రెషోల్డ్, ముఖద్వారం గడప అని గడప అంటాం. మిగతా అన్ని గడపల కంటే ముఖద్వారం గడపని గడప అంటాం. ఈ గడప విషయంలో చాలా స్నేహభావంతో ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. ఎందుకంటే మనకింట్లోకి ఏది వచ్చేదైనా కూడా గడపను దాటే వస్తుంది. ఆ గడప ప్రతిదాన్ని రిసీవ్ చేసుకుంటుంది, అంటే ముఖద్వారం. గడప లేని ముఖద్వారము ముఖద్వారము కాదు. సింహద్వారానికి గడప లేకపోతే అది సింహద్వారము ఆ స్థాయి ఉండదు దానికి, అది తలుపు కూడా కాదు. గడపకి గడప లక్ష్మీ స్వరూపం. అందుకే మనం ఇల్లు ఊడ్చేటప్పుడు అక్కడ దాకా ఊడ్చి గడప పైనుంచి బయటికి చెత్తను ఊడ్చకూడదు. అక్కడికి ఆపేసి చెత్తంతా ఎత్తుకొని తర్వాత బయటికి తీసుకెళ్ళి వేయాలి. గడప పైనుంచి ఎప్పుడు ఊడకూడదు. ఇవన్నీ దరిద్రహేతువులు అన్నమాట. డబ్బు రావటము రాకపోవటము, పండ్లు అవ్వటము అవ్వకపోవటము, ఇంట్లో ఉండే వాళ్ళ మధ్యన గొడవలు, బయట వాళ్ళతో గొడవలు, టెన్షన్స్, వీటన్నిటికీ వాస్తుకి గడపకి సంబంధం ఉంది. మళ్ళీ గడపని మీరు ఎంత బాగా గౌరవిస్తే మీకు అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఇదేంటి, ఇంటి గడప ఎక్కడో ఉంది, నేను ఎక్కడో ఉన్నాను, ఈ ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది, దానికి కొన్నిటికి మనకి కనెక్షన్ ఉండదు, కానీ ఫలితం అట్టాగే ఉంటుంది. ఒకప్పుడు మంత్రాలు వేస్తే చింతకాయలు రాలుతాయా అనేవాళ్ళు, నువ్వు ఇక్కడ మంత్రం వేస్తే అక్కడ చింతకాయ ఎట్లా రాలుతుంది, ఏది నో కనెక్షన్. కానీ ఇప్పుడు ఇక్కడ రిమోట్ ప్రెస్ చేస్తే అంతరిక్షంలో ఎక్కడో రాకెట్ ఆపరేట్ అవుతుంది. ఇవి మంత్రానికి చింతకాయలు రాలినట్టే కదా, అంతే కదా. పాస్వర్డ్ చెప్తారు, అది మంత్రం, అంతే. అవును. సో ఇవన్నీ ఉన్నాయి, దేనికి దేనికి సంబంధం లేదు అనుకోవద్దు. ఎవ్రీథింగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఎంటిటీ. ఎంటిటీ మనకు కనబడచ్చు కనబడకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ దేర్. పంచభూతాలు ఓ కొన్ని కొన్ని రకాలు, కొన్ని రూపాల్లో కనపడతాయి, కొన్ని కనపడవు, అంతే. సో గడప కూడా అంతే. గడపని మనం గౌరవిస్తే మనకెట్లా గౌరవం దొరుకుతుంది? గౌరవించి చూడండి, తెలుస్తుంది. ఆ గౌరవించటంలో మనం అనుకోకుండా కొన్ని పనులు చేసేస్తుంటాం. మనం దాన్ని అగౌరవపరిచినట్టు కూడా మనకు అనిపించదు, మనకు తెలియదు. అందులో ముఖ్యమైన విషయం గడపపై నుంచి ఊడ్చేయటం. గడపని పసుపు కుంకుమం లేకుండా అసలు పెట్టకూడదు, తప్పకుండా. మన వాళ్ళు ముక్కులేస్తారు కదా, గడప మీద కూడా పసుపుతో కడుగుతారు, కుంకుమ బొట్లు పెడతారు, అది లేకుండా ఉండద్దు బోసిగా. మళ్ళీ మనము ఇంట్లో ఎవరైనా గడప కడుగుతున్నాను, మన దగ్గర హిందూ దీంట్లో ఎవ్రీ ఫ్రైడే ఫ్రైడే లేకపోతే ఏదో ఒక వారం పెట్టుకొని వారానికి ఒకరోజు గడప కడిగి ఆ పాత బొట్లన్నీ తీసి మళ్ళీ కొత్తగా పెడుతూ ఉంటారు. ఆ గడప కడిగే సమయంలో గడప దాటిపోకూడదు. ఆ కార్యక్రమం అంతా అయిన తర్వాతే ఇంట్లో నుంచి బయటికి రాలి. ఏదన్నా పని ఉండొచ్చు. గడప కడుగుతూ ఉంటే బయట పాలవాడు రావచ్చు, గబగబ వెళ్ళాల్సి వస్తుంది. ఈ గడప కడిగే వాళ్ళు వెళ్ళి తీసుకొని తెచ్చుకోవాలి. గడప ఇంటి లోపల నుంచి కడగొద్దు, ఇంటి బయట నుండి కడగాలి. మనం గడప కడిగేటప్పుడు మన ముఖం ఇంటి వైపు ఉండాలి. ఇంట్లో కూర్చొని గడప కడగటం కరెక్ట్ కాదు. ఆ బయట నుంచి కడిగినప్పుడు ఎవరైనా బయట నుంచి ఎవరైనా వస్తే లేచి వెళ్ళి అటెండ్ అయ్యి మళ్ళీ వచ్చి కూర్చొని చేయొచ్చు. కడిగేటప్పుడు గడప తాటవలసిన అవసరం రాదు వాళ్ళకి. మళ్ళీ గడప పై అటు నుంచి ఇంట్లో నుంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి నడిచేటప్పుడు గడప మీద పాదం పెట్టి రాకూడదు, పోకూడదు. ఇవన్నీ అగౌరవపరచడం కిందకే వస్తాయి. తీరిగ్గా కబుర్లు చెప్పడానికి గడప మీద కూర్చొని 10 మందిని కూర్చొని కబుర్లు చెప్పకూడదు, ఇది దోషమే. గడప మీద ఇటు పక్కన ఇంటివైపు కూర్చోవద్దు, బయట వైపుకి కూర్చోవద్దు, అసలు గడప మీద కూర్చోవద్దు. కొంతమంది అలవాటు, మధ్యాహ్నం పూట ఎప్పుడో భోంచేశాక తీరిగ్గా పేపర్ చదువుతున్నా, టీవీ చూస్తున్నా, లేకపోతే ఏదో కాలక్షేపం కోసం కూర్చొని గడప మీద తలపెట్టి పడుకుంటారు. ఇది కూడా చాలా అగౌరవపరిచినట్టు విషయం కూడా ఇది. గడప మీద ఏవైనా ఘాట్లు అవి పడి ఉంటే తప్పకుండా రిపేర్ చేసుకోవాలి. గడప మీద నిలబడి చేయకూడని పనులు ఎన్నో ఉన్నాయి, అందుకే అసలు నిలబడనే నిలబడకూడదు. గడపలో అటో కాలు ఇటో కాలు పెట్టి తుమ్మకూడదు. తుమ్మితే తప్పకుండా నోరు కడుక్కోవాలి, కొన్ని నీళ్లు తీసుకొచ్చి గడప మీద చిలకరించాలి.
దానికి ఒక పద్ధతి ఉంది. ఇవన్నీ మనకు తెలియకుండా చేసేటటువంటి చిన్న చిన్న తప్పులు, వీటి వల్ల కూడా దానికి తగిన ఎఫెక్టు, రాంగ్ రిజల్ట్స్ అంటే అనుకూలం కాని రిజల్ట్స్ అన్నీ మనం అనుభవించవలసి వస్తుంది. మనకు తెలియదు, ఇప్పుడు తెలుసు కాబట్టి ఇవి చేయకపోతే ఒక ఎక్స్పెక్ట్ ఏ బెటర్ రిజల్ట్స్. ఇప్పుడు ఎవరన్నా ఆపు అడగటానికి వచ్చారు ఇంటికి, ఇంట్లోకి పిలిచి కూర్చోపెట్టి అప్పు ఇవ్వాలి వాళ్ళకి. అప్పు అడిగినటానికి వచ్చిన వాడికి బయటికి వెళ్ళి అప్పు ఇవ్వకూడదు, ఇంటి లోపల ఇవ్వాలి. అదే దానం అడగటానికి ఎవరన్నా వచ్చారు తప్పకుండా బయటికి వెళ్ళి దానం చేయాలి, ఇంట్లోకి పిలిచి చేయకూడదు. ఎవరో జోలె పట్టుకొని వచ్చారు వాళ్ళకి తప్పకుండా బయటికి వెళ్ళి మీరు దానం చేయాలి, ఇంటి లోపల చేయొద్దు. భోజనం అన్నార్తి ఒకడు వచ్చాడు బయట కూర్చోబెట్టి అన్నం పెట్టద్దు, ఇంట్లోకి పీల్చి కూర్చోబెట్టి అన్నం పెట్టాలా. ఇటువంటివి ఎన్నో విషయాలు ఉన్నాయి. మనకి మన సంస్కృతి నుంచి దూరం అయిపోతున్నాం, ఇవన్నీ పట్టించుకోవట్లే. ప్రతిదీ మూఢనమ్మకం మూఢనమ్మకం అన్న దాంట్లో కొట్టిపారేస్తారు. మన సంస్కృతిని నాశనం చేయటానికి ఎన్నో పద్ధతులు ఉపయోగించారు, అందులో ఈ మూఢనమ్మకాలు అనే పద్ధతి ఒకటి. సో ఇవి మీరు పాటించండి. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏదన్నా అడిగితే ఏం అడుగుతున్నాడు దాన్ని బట్టి మీరు బయటికి వెళ్ళి చేయాలా లోపల ఉండి చేయాలా అన్నది నిర్ధారణ చేసుకోవాలి. ఇందాక చెప్పాను, అప్పు అడగటానికి వచ్చిన వాడికి, అన్నం కావాలని వచ్చిన వాడికి మీరు ఇంటి లోపలికి పిలిచి కూర్చోబెట్టి ఇవ్వండి. ఇప్పుడు ఇదివరకు ఎట్లా ఉండేది, అన్నం కావాలని అడిగితే వాడికి ఏదో ఇంత పారేసి పొమ్మనే వాళ్ళు కాదు. అన్నం కావాలని అడుగుతున్నాడంటే ఆ గృహస్థు పంట పండినట్టే, అంత పుణ్యం అది. ఆ పుణ్యాన్ని పొందాలి అంటే వాడిని చక్కగా ఇంట్లో పిలిచి కూర్చోబెట్టి విస్తరేసి నీళ్లు పెట్టి పక్కన కూర్చొని వడ్డించి తినిపించి పంపించేవాళ్ళు. అంత పుణ్యకార్యం అది. ఆకలితో ఉన్నవాడు దొరకటమే కష్టం. ఇప్పుడు ఆ పద్ధతి పోయింది. వచ్చినాడంటే ఒకడు 10 రూపాయలు ఇచ్చి పంపించడం, 5 రూపాయలు ఇచ్చి పంపించడం, లేకపోతే 2 అరటిపళ్ళు ఇచ్చి పెట్టే 2 పండ్లు ఇచ్చి పంపించడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు, అనేక రకాల టెన్షన్స్ ఉండొచ్చు, కానీ దానం చేయటంలో అన్నదానం చేయటం అంటే అంతకంటే మంచిది ఇంకొకటి లేదు. ఆకలిగా ఉన్నవాడికి చేయాలి అన్నదానం కూడా. ఇంటికి వచ్చిన వాడు మనిషి కావచ్చు, ఆవు కావచ్చు, జంతువు కావచ్చు, ఏదన్నా కావచ్చు, అన్నం టైంకి వచ్చింది, దానికి ఆకలిగా ఉంది అంటే నువ్వు మనిషి అయితే ఇంట్లో కూర్చోబెట్టి తినిపించు. అది ఒక జంతువో కుక్కో నక్కో పిల్లో ఏదన్నా అయితే, ఒక ఆవు అయితే తీసుకెళ్ళి మంచిగా విస్తరణలో పెట్టి తినిపించు. అవి ఏది తింటే అది, నీకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా నెమ్మదిగా డైల్యూట్ అయిపోతాయి, అందులో సందేహమే లే. సో గడప బయట చేయవలసినవి కొన్ని, గడప లోపల చేయవలసినవి కొన్ని ఉంటాయి. అవేంటో తెలుసుకొని చేస్తే మాత్రం ఫలితాలు చాలా బాగుంటాయి. ఇప్పుడు గురుగారు, మామూలుగా గడపకి పసుపు పూయకున్న కొంతమంది ఎల్లో కలర్ పెయింట్ వేసేసి ఎర్రవి పెయింట్ లే, పెయింట్ కరెక్ట్ కాదు, పసుపే పూయాల. పసుపు పూయగా పూయగా అది పచ్చగా అయిపోతుంది. పెయింట్ ఇవన్నీ కూడా ఈ సోమరితనం, పెయింట్లు వేయటాలు, పెయింటింగ్ బొట్లు పెట్టడాలు అది కరెక్ట్ కాదు. తప్పకుండా పసుపు పూయాలి, కుంకుమ బొట్లు పెట్టాలి.